सेम पर्सन என்னோட பொண்ணு வருஷம் జై జనసేన మధుకు వెంటనే న్యాయం జరగాలి మధుకు వెంటనే న్యాయం జరగాలి మధుకు వెంటనే న్యాయం జరగాలి 307 కేసు నమోదు చేయాలి నమోదు చేయాలి 307 కేసు నమోదు చేయాలి 307 కేసు నమోదు చేయాలి 307 కేసు నమోదు చేయాలి నేను ఆరని కవిత స్టేట్ సెక్రటరీ జనసేన పార్టీ ఈ రోజు ఇక్కడ మధుసూదన్ లక్కనపల్లికి చెందిన మధుసూదన్ ని ఇక్కడ అడ్మిట్ లో ఉన్నాడు కాబట్టి చూడడానికి వచ్చాము యాక్చువల్లీ నిన్న వచ్చి గడప గడపకి వైసీపీ వాళ్ళ ప్రోగ్రామ్ జరిగింది అందులో ఎమ్మెల్యే గారు అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే ముందు కానిస్టేబుల్స్ వాళ్ళ ఇంటికి సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటే కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ సీసీ కెమెరాల్ని బ్రేక్ చేసి తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళి మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అంటే అన్ని సమస్యలే కదా వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రజలకి ప్రతి ఒక్కరు ఇన్కన్వీనియంట్ ఫేస్ చేస్తున్నారు కదా అనేసి అంటే కానిస్టేబుల్స్ ఎమ్మెల్యే గారి సాక్షిగా అతన్ని రాడ్లతో తల మీద కొట్టి ఈరోజు 7 కుట్లు వేసుకొని న్యూరో ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు లోపల ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి తిరుపతికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వచ్చింది కూడా షిఫ్ట్ చేయించడానికే వచ్చాము దాంట్లో సెక్షన్లు పెట్టడం కూడా 448 324 రీడ్ విత్ 34 అంటే కంటి మాకేదో వేసాంలేండి ఒక ఎఫ్ఐఆర్ అన్నట్టు వేయడం మాత్రమే కానీ వాళ్ళది అదర్ సైడ్ ఎవరైతే కొట్టారో వాళ్ళు కూడా ఇక్కడే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళ ఒంటి మీద ఒక చిన్న గాయం కూడా లేదు వాళ్ళ ఈ అబ్బాయిని ఇంతకు ముందు కూడా ఒక 1.5 ఇయర్ బిఫోరు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజు జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశాడు అనే ఒక అభియోగంతో కొట్టి అతన్ని కొరికి అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఇతని మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఇతను మధుసూదన్ కొట్టాడు కొట్టి కొరికిన దానికి ఎఫ్ఐఆర్ కడితే దాన్ని ఫాల్స్ కేసు అని రెఫర్ చేయడం కూడా జరిగింది ఇతని మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రాణం మీదకి వచ్చి కంప్లైంట్ ఇస్తే 307 సెక్షన్ పెట్టాల్సింది ఏదే కంటి చూపు చర్యగా 448 324 రీడ్ విత్ 34 సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసు వాళ్ళు జగన్ గారికి ఒక సూచన జగన్ రెడ్డి గారు మీరు గడప గడపకి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇలాంటి నిరసనలు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు ఇలాంటి ప్రాణహాని జరగడం తప్ప ఇంకా మీకంటూ ఒక ఉపయోగం అంటూ ఏం లేదు ఇంకొక 6 నెలల్లో మీరు ఎటు దిగిపోయేదైతే అందరికీ కనిపిస్తూనే ఉంది ఊరికే ప్రజల ప్రాణాలతో ఎందుకు ఈ గడప గడప ప్రోగ్రాములు పెట్టుకునేసి ప్రాణాలతో ఆడుకుంటారు దయచేసి గడప గడప ప్రోగ్రాంలు ఆపండి మేము కూడా జిల్లా మొత్తము ఎస్పీ గారిని 307 సెక్షన్ ఇంప్లీట్ చేయాలని చెప్పేసి మంగళవారం రోజున ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది మధుసూదన్కి న్యాయం జరిగేంత వరకు మేమందరూ జన సైనికులందరూ ఒకటిగా ఉండి మధుసూదానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన మధుకు వెంటనే న్యాయం జరగాలి మధుకు వెంటనే న్యాయం జరగాలి మధుకు వెంటనే న్యాయం జరగాలి 307 కేసు నమోదు చేయాలి 307 కేసు నమోదు చేయాలి 307 కేసు నమోదు చేయాలి చెప్పండి ఏ అమర్నారాయణ అడ్వకేట్ జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మా జన సైనికుడు మధు మీద ఈ ఎమ్మెల్యేని మా ఇంటి పట్టా విషయమై మాకు ఇంటి పట్టాను అమ్ముకున్నారు మా ఇంటి పట్టాను మాకు ఇప్పించండి అని ఒక్క మాట అడిగిన దానికోసమని చెప్పి వెంటనే ఆ నాయకులు అదేవిధంగా ఈయనకు అపోనెంట్స్ వచ్చి మూకమ్మడిగా దాడి చేసి తనకు దాదాపు 7-8 కుట్లు తల మీద వెనక వైపు తల మీద కుట్లు పడేటట్టు రాడ్లతో అదేవిధంగా కట్టెలతో గాయాలు చేస్తే ఆ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ను 324 గాను ట్రెస్పాస్ గాను అంటే కంటి తుడుపు చర్యలు తీసుకొని జరిగినటువంటి ఎక్కడైతే ఆయన్ను హత్య చేయడానికి వచ్చి
ఆయనకు తల మీద 8 కుట్టుబడేటట్టు ఏదో ఆయనకు టైం బాగుండి రక్షించబడి బయటపడిపోయినాడు అయితే ఈ ప్రభుత్వ ఒత్తిళ్ళకు పోలీస్ వారు లోబడి 307 బుక్ చేయకుండా తన మీద 324 ను అదే విధంగా ట్రెస్పాస్ ను చేయడము చాలా దారుణము దీన్ని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఈ విషయమై ఈ గవర్నమెంట్ మీద ఈ అధికారుల మీద ఎక్కడి వరకైనా ఏ ఫోరంకైనా వెళ్ళి ఏ కోర్టుకైనా వెళ్ళి ఖచ్చితంగా 307 బుక్ చేపించేంత వరకు మేము మధుకు వెంట ఉంటామని అదే విధంగా మధుని ప్రాణాలతో కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్కైనా పార్టీను జనసైనికులు ముందుండి ఆయన్ను మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేమందరూ సహకరిస్తామని చెప్పి ఆయన వెంట ఉంటామని చెప్పి జై జనసేన జై జనసేన.